హలో హ్యారీ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ది సూపర్ చాట్ అండ్ పక్కా తెలుగులో 10 నిమిషాలు. అమ్మో, సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ యు ఆల్ ది బెస్ట్. మీరు చేసిన అద్భుతమైన చాట్కి తెలుగులో ఏమంటారు? సూపర్ అంటే అద్భుతమైన, చాట్ అంటే సంభాషణ. అంతే కదా, అద్భుతమైన సంభాషణకి కృతజ్ఞతలు. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెప్తగా. నేను సూపర్ చాట్ అద్భుతమైన సంభాషణ ఛాలెంజ్కి ఏమంటాం? ఛాలెంజ్ అంటే ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. అదే అబ్బా, ఇది ఇక ఛాలెంజ్ కి ఏమంటాం? ప్రతిజ్ఞనా? ఛాలెంజ్ ని తెలుగులో ఏమంటారు? నాకు తెలీదమ్మా. యువర్ థింకింగ్ పందెం పందెం, అద్భుతమైన సంభాషణ పందెం నేనే చేద్దాం అనుకుంటే మీరే నా మీద చేస్తున్నారా? ఇవాళ నా ప్రత్యక్ష ప్రసారానికి పైన పెట్టిన బటన్ వేలు మేకు ఏదైతే ఉందో నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. బటన్ వేల్ మేక్ అంటే అర్థమైందా మీకు? థంబ్నెయిల్. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. బటన్ బటన్ వేల్ మేకోకి చూసి అందరూ నాకే సవాల్ ఇస్తున్నారా? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేమల్లా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. తెలుగు ఉపాధ్యాయులు అయిపోదాం. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. రోజుకి 100,000 రూపాయలు తీసుకుందాం. వెరీ రీజనబుల్. ఇది ఆకాశం నల్లగా మారింది, ఎందుకంటే విరూపాక్షలో చేసిన చేతబడి ఇక్కడ పనిచేస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జస్ గారు, మా వల్లన అయినంత వరకు అయినంత మట్టుకు మేము ప్రయత్నం చేసేదాము. మాట్లాడుటకు మాకు సమ్మతియే, కానీ మా శత్రువులకు మాట్లాడటానికి సమ్మతమో లేదో మాకు తెలియదు కదా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ. అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా జాగ్రత్త ఉందా? హ్యాపీ ఫాదర్స్ డే. సంతోషకరమైన తండ్రుల దినోత్సవం. అంతేగా, తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. జై బాలయ్య. ఎవరైతే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారో అందరూ కూడా ఇష్టపడండి. ఎన్ని ఇష్టాలు వచ్చాయి? 68 ఇష్టాలు వచ్చాయి. తొందరగా 100 ఇష్టాలు పడండి. 100 మంది ఇష్టపడండి తొందరగా. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. షన్ను గారు, నేను నా నా ఆటని మూసి మళ్ళీ తెరిచి వస్తా. రీస్టార్ట్. మీ తెలుగు చాలా ముచ్చటగా ఉంది. తిరిగి మొదలు పెడతా. నా ఎమ్మెల్యే నా ఆటకి పిండం పెడతా. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. భరత్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. మీకు తెలుగు మాట్లాడడం ఇష్టం, తెలుగులోనే పుట్టాను కాబట్టి తెలుగు మాట్లాడటానికి ఇష్టం లేకపోతే తప్పు కదా? సూపర్. తెలుగులో పొట్టుట కాదు పుట్టుట, సంభాషణ కాదు సంభావన. సంభావన అంటే ఏదో పూజ అయిన తర్వాత ఇచ్చేది కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. యుద్ధభూమి చరవాణి భారతం. భారతం ప్రత్యక్ష ప్రసార యుద్ధభూమి చరవాణి భారతం ప్రత్యక్ష ప్రసారానికి మీకందరికీ స్వాగతం. నేను మీ ఆడవేటగత్తె.
ఏదో తేడాగా ఉందంటే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది బాధ్యత? మొత్తం హ్యారీ గారి, వీరుడు హ్యారీ గారు చేసిన పని ఇది. హీరో అంటే హీరోయే కదా, వీరుడు కదా, వీరుడు హ్యారీ గారు చేసిన తప్పు పని ఇది. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈ తెలుగు విని చెవుల తుప్పు వదిలిపోయింది. పది నిమిషాలు పూర్తిగా తెలుగులోనే సంభాషించవలనని వీరుడు హ్యారీ గారు మాకు అద్భుతమైన చందాలో ఒక పందెం వేశారు. సభాష్ చాలా గొప్పగా చెప్పారు, చప్పట్లు. గేమ్ నా ఆటలో కొంచెం పొరపాట్లు జరిగాయి, ఆకాశం నల్లగా మారింది అందుకే. మామూలుగానే ఉంది. ఒకవేళ మీరు వార్తా ప్రసార మాధ్యమంలో వార్తలు చదువుతుంటే నన్ను ఎత్తి అవతరేస్తారు ఇక నా తెలుగుకి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీరు ఆట ఆడుతారా? ఆడుతూ ఉన్నాను. ప్రస్తుతంకి నా ఆటలో ఆకాశం నల్లగా మారిపోయింది, అందుచేతనే ఆటను మళ్ళీ తిరిగి ప్రారంభించటానికి, అంటే మూసి మళ్ళీ ప్రారంభించటానికి మీ అందరితో సంభాషించుచున్నాను. యతిన్ కుమార్ గారు, మీరు ఆటలో మాతో కలిపి ఆడాలంటే 300 ఇష్టాలు రావాలి మా మా ప్రత్యక్ష ప్రసారానికి. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఐ థింక్ 10 అయిపోయింది కదా. 10 అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళకపోతున్నాను భయ్యా. యతిన్ డూడ్, యాక్చువల్లీ యూఆర్ రైట్. యు నో వాట్, యు షుడ్ హ్యావ్ గేమ్ ఫస్ట్. అండ్ యు నో వాట్, యు షుడ్ ఆల్సో హ్యావ్ ఎ వర్కింగ్ పీసీ ఫస్ట్, నాట్ లైక్ మైన్. అది అవుదమ్మా. 10 అయిపోయింది కదా, నేను ఛాలెంజ్ గెలిచేశాను. యే గైస్, కావాలంటే ఇప్పుడైనా ప్యారిస్ రండి, అలాగే మా ఇంటికి రాకండి. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్ సార్. దట్ సైడ్ డోర్.